ఉద్యోగ సంఘాల మాటున వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న జేఏసీ వన్ టూ తిరిగి ఒకటి కావడంలో కుట్ర ఉందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు విజయవాడలో జరిగిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీఎన్జిఓ జేఏసీ ఏపీ జాక్ ఏపీ జేఏసీ అమరావతిల మీద తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో కొన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీ వన్ టూగా కార్యక్రమాలు చేస్తున్నాయి గతంలో కలిసి ఉన్నవారు విడిపోయారు మళ్ళీ కలిశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోన్ రావడంతో వివాదం నెలకొంది దీని మీద వివరణ పేరుతో మరో ప్రెస్ మీట్ పెట్టారు వీరు గత ప్రభుత్వంలో ఎందుకు విడిపోయారు కొత్త ప్రభుత్వంలో ఎడం పక్క ఒకరు కుడిపక్క మరొకరు ఎలా సెటిల్ అయ్యారు కాంట్రాక్ట్ కార్మికులని రెగ్యులరైజ్ చేయలేమని వారు చనిపోతే మట్టి ఖర్చులు మాత్రం ఇస్తామని జీవో రాగానే జేఏసీ వన్ టూ నాయకులు సీఎంఓలలో స్వీట్లు పంచారు రెవెన్యూలోని రెవెన్యూ భవనాలు రాష్ట్రంలోని ఏపీఎన్జిఓ భవనాలు కళ్యాణ మండపాలు షాపింగ్ కాంప్లెక్స్లుగా మారిపోయాయి దీని మీద హైకోర్టులో రిట్ వేశాం కోర్టులో కేసు లిస్ట్ అయినందుకు మళ్ళీ జేఏసీలు రెండు గెలిచాయి అని ఆయన ఆరోపించారు ఏది ఏమైనా జేఏసీ వన్ టూ ద్వారా జరిగినటువంటి అనేక విషయాల్ని బయట పెట్టడానికి ఏబిఎన్ రాధాకృష్ణ పూనుకున్నారని చెప్పాలి ఉద్యోగస్తుల సమస్యల మీద రాజీ పడమోమని అని బొబ్బరాజ్ వెంకటేశ్వర్లు చెప్పారు ప్రెస్ మీట్ కి ముందు సజ్జలు ఫోన్ చేశారు సమయాన్ని పాటించాలని కోరారు అయితే మా పైద ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని ఇక ఓపిక పట్టలేమని చెప్పాం సజ్జల మాతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి సరెండర్ అయ్యామంటున్నారు అయితే ఆ ఫోన్ సంభాషణ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మా మాట తీరు మారిందా సండ్ర అయితే రెండు జేఏసీలు ఒక మహా జేఏసీగా ఎందుకు ఏర్పడతాయి కార్యాచరణ దిశగా ఎందుకు వెళ్తాయి ఉద్యోగులం కాబట్టి రాజకీయ పార్టీల మాదిరిగా వ్యవహరించలేం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి లోబడి ఉంటాం మా సమస్యల్ని ప్రభుత్వ స్థాయిలో ఒప్పించి మెప్పించి సహకారం చేసుకోవాలనుకుంటాం అది వీలుకాని పక్షంలో పోరాట పందాన్ని ఎన్నుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు